రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ కాంట్రాక్ట్ మరియు కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల కోసం 2023 కోసం కొత్త పిఆర్సి కమిటీని ప్రకటించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖను ఇవాల విడుదల చేస్తా ఉన్నాము. ఈ లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నది ఏంటంటే వచ్చే సంవత్సరము అంటే 2023 జూలై 1వ తారీఖు నుంచి కొత్త పిఆర్సి అమల్లోకి రావాలి. గత అనుభవాల దృష్ట్య అంటే గతంలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అవసత్యం వల్ల ఆ రోజు 2018 మే 20న బిస్వాల్ గారి కమిటీ వేసి ఆ కమిటీ యొక్క రిపోర్టును తీసుకోవడానికి జాప్యం చేసి డిసెంబర్ 31 2020 రోజు తీసుకోవడం వల్ల అంటే దాదాపు 31 నెలల 10 రోజుల తర్వాత కమిటీ నివేదికను తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు 30% ఫిట్మెంట్ ను ప్రకటించి ఆ యొక్క 36 నెలల కాలాన్ని కూడా జీరోగా చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఒక్కొక్కరు నగదుగా 6 నుంచి 7 లక్షల రూపాయల నష్టాన్ని ఆ రోజు పొందిండ్రు. అటువంటిది పునరావృతం కాకుండా వెంటనే కమిటీ నేరని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇవాల రేపు నవంబర్ 6వ తారీఖు వరకు మునుగోడు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల నవంబర్ 6 నుంచి జనవరి 20వ తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉండదు. మళ్ళీ 2023 జనవరి 20వ తారీఖు నుంచి మార్చ్ 2023 వరకు అంటే 2 నెలల కాలము మహబూబ్ నగర్ రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మళ్ళీ కోడ్ వస్తుంది. ఆ తర్వాత మార్చ్ తర్వాత ముందస్తు ఎన్నికల కనుక ముఖ్యమంత్రి గారు వెళితే మళ్ళీ ఎన్నికల కోడ్లు వస్తాయి. వెళ్ళకపోయినా 2023 నవంబర్లో జరగాల్సిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిమిత్తమై మళ్ళీ ఎన్నికల కోలాహలం ఎన్నికల నోటిఫికేషన్లు రావడం వల్ల మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ల మధ్యన ముఖ్యమంత్రి గారు పిఆర్సి కమిటీని వేయలేకపోతారు. కాబట్టి రేపు నవంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 2023వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలంలో పిఆర్సి కోసం కమిటీ వేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ చాలామందికి 2021లో ప్రకటించినటువంటి 30% పిఆర్సి ఇవాళ చాలా కస్తూర్బా గాంధీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అప్లికేబుల్ కావడం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 11 యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్సు అసోసియేట్ ప్రొఫెసర్సు చాలామంది లెక్చరర్లుగా ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్లకు ఇప్పటికీ పిఆర్సి ఎఫెక్ట్ కాలేదు. మరో పిఆర్సి 23 నుంచే రావాలి. కాబట్టి కస్తూర్బా గాంధీలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీలు అయితేనేమి పీజీసీఆర్టీలు అయితేనేమి వీళ్ళను కూడా భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో రెగ్యులరైజ్ చేసినటువంటి విధంగా ఇక్కడ కూడా రెగ్యులరైజ్ చేయాలి. అప్పటిదాకా వాళ్ళకు కూడా బేసిక్ పే డిఏ హెచ్ఆర్ఏ లాంటి సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఇతర మహిళా ఉద్యోగులకు ఉన్నటువంటి అన్ని హక్కులు కూడా వాళ్ళకు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్తో ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖను రాయడం జరిగింది. జూలై 1 అంటే మరి 8 నెలల కాలంలో ఇన్ని ఎన్నికల కోడ్లను అధిగమించి మీరు పిఆర్సి కమిటీని వేసి వచ్చే సంవత్సరం 1 జూలై 2023 నుంచే ఫిట్మెంట్ అమలయ్యే విధంగా ఏదో కమిటీ లేచి తూతు మంత్రంగా కాకుండా ఫిట్మెంటే అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలని ఈ బహిరంగ లేఖ ద్వారా వారికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.